మహిళలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. మార్నింగ్ నుంచి కూడా ఉదయం నుంచి కూడా భక్తులు 5 గంటల నుంచి కూడా భక్తులు రద్దీగా ఇక్కడ వచ్చి ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో వచ్చి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరిన కార్యక్రమం మనం ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం చాలామంది కూడా ఏదైతే శివరాత్రి అంతా కూడా జాగారం మెలకువతో ఉండాలి కాబట్టి ఇక్కడ అందరూ కూడా భక్తులు వారి ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మార్నింగ్ నుంచి కూడా ఉదయం 5 గంటల నుంచి మొదలైనటువంటి ఈ యొక్క దేవుడికి సంబంధించిన నైవేద్యాలు కావచ్చు, అదేవిధంగా స్వామివారికి చెల్లించుకునే మొక్కుల విషయంలో కావచ్చు, ఉదయం నుంచి కూడా భక్తులు మార్పులు తీరినటువంటి సందర్భాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఏదైతే నంది విగ్రహాన్ని మనకి ఇక్కడ సిద్ధేశ్వర ఆలయం ముందట ఏర్పాటు చేయడం జరిగింది. నందిని దర్శించిన అనంతరం వారు సిద్ధేశ్వర ఆలయం లోనికి గర్భగుడిలోనికి వెళ్ళేటువంటి సందర్భాలని మనం ఇక్కడ చూడవచ్చు. మీ నాన్న పేరు దాదా, నన్ను చూసుకొని మేఘ భయపడాలి. ఏదనుకుంటే అది నిత్యం అనిపిస్తుంది. దేవుడు భూమిలో ఉద్భవించిన లింగం కాబట్టి ఇంత బాగుంటుంది. ప్రతి ఏటా చాలా భక్తులు వస్తారు. 4 అవర్స్ పట్టిందండి లైన్లో నిలబడ్డం. దర్శనం బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తాము. జాగరణ అందరం ప్రసాదాలు అన్ని పళ్ళు పెడతాము. దేవుడికి నైవేద్యం చేసి పెడతాము. వెళ్ళిపోతాము. మీరు ఒకసారి కనిపిస్తారా? నా పేరు అవినాష్ వర్మ. నేను రెవెన్యూ కాలనీ హన్మగుండం నుంచి రావడం జరిగింది. ఇది పురాతన దేవాలయం కాబట్టి ఇక్కడ శివుడు ఇక్కడ చాలా పవిత్రత ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీ మార్నింగ్ దర్శనం చేసుకుంటూ మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కావాలని మనసు కోరుకుంటాం. కానీ మార్నింగ్ వచ్చి మళ్ళీ ఇక్కడ జాగ్రత్త చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రయత్నిస్తాను.